వెల్, ఇదొక బంగారం లాంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ ఇది బంగారం వార్త. టచ్ చేసి చూడు అన్నట్టు బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి పరుగులు చూస్తూ ఉంటే తులం బంగారం ధర 100,000 రూపాయల మార్కు తాకుతుందా? త్వరలోనే తులం బంగారం ధర 100,000 రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బంగారం ధర 75,000కు చేరుకుంది. అయితే తులం బంగారం 100,000 రూపాయలకు చేరుకుంటుందనే వార్తలు ఇప్పుడు జనానికి గుండె గుభేలు అనిపిస్తున్నాయి. బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోతోంది. ప్రతిరోజు ఆల్ టైమ్ హై ధరలతో రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 900 పెరిగి 67,050 నుంచి 67,950 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 980 పెరిగి 73,150 నుంచి 74,130 ధరకు చేరుకుంది. తులం బంగారం 100,000 రూపాయలకు చేరుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు వెండి కూడా బంగారంతో పోటీగా పెరుగుతోంది. ఇవాళ కిలో వెండి ధర 1,000 రూపాయలు పెరిగి 89,500 నుంచి 90,500 పెరిగింది. త్వరలో కిలో వెండి ధర కూడా 100,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. ఇలా బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకోవడానికి పరుగులు పెడుతున్నాయి. అసలు బంగారం ధర ఇంత భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. బంగారానికి లోకల్గా డిమాండ్ తక్కువగానే ఉన్నా అంతర్జాతీయ కారణాల వల్ల ఈ బంగారం ధర పెరుగుతోంది అంటున్నారు వాళ్ళు. చైనా ప్రభుత్వం భారీగా బంగారం కొంటోందని నిపుణులు చెప్తున్నారు. 2023లోనే చైనా 300 టన్నుల బంగారాన్ని కొన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక యుక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా ఫారిన్ రిజర్వ్ బ్లాక్స్ అయిపోయాయి. దీంతో రష్యా కూడా భారీగా బంగారాన్ని కొనడం మొదలుపెట్టిందని నిపుణులు చెప్తున్నారు. రష్యా చైనాలు మాత్రమే కాదు, మరికొన్ని దేశాలు కూడా భారీగా బంగారాన్ని కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా అన్ని దేశాల ప్రభుత్వాలు భారీగా బంగారాన్ని కొంటూ ఉండడంతో త్వరలో గ్రాము బంగారం ధర 8,500 చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ కారణాలతోటి త్వరలో తులం బంగారం ధర 100,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు చెప్తున్నాయి. గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందంటున్నారు వ్యాపార వర్గాలు. బంగారం కొనలేని వాళ్ళు సిల్వర్ కొంటూ ఉండడంతో దాని రేట్లు కూడా పెరుగుతున్నాయని వాళ్ళు విశ్లేషిస్తున్నారు. గోల్డ్ కొనిపెట్టుకోవడం మంచిదని, భవిష్యత్తులో బంగారం ధర తగ్గే సూచనలు చాలా తక్కువ అంటున్నారు కమోడిటీ అనలిస్టులు. కొద్ది రోజుల్లోనే తులం బంగారం 80,000 అవుతుందని, అది 100,000 రూపాయలైనా ఆశ్చర్యపడనక్కర్లేదని అంటున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యుఎస్ ఫెడ్ పాలసీ అనౌన్స్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసేనంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారు యుఎస్లో అని. సో ఏదైతే ఆ వార్త వచ్చిందో రాగానే మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ పెరగడం మొదలెట్టాయి. మోస్ట్లీ ఇంకా మళ్ళీ పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఫెడరల్ పాలసీ అంటే ఫెడ్ రేట్స్ కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. సో ప్రధానమైన కారణం చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎలాగో సీజన్ కాదు, పెళ్లిళ్ళ సీజన్లు అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడున్న మేజర్ సీజన్ ఏంటంటే, రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్గా ఉండే రీజన్స్ కావచ్చు, లేకపోతే ఫెడ్ పాలసీ కానీ, వీటి వల్ల రేట్లు కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. సిల్వర్ కూడా పెరగడానికి ఒక కారణం ఏంటంటే, ఎవరైతే గోల్డ్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు సిల్వర్ మీద పెట్టుబడి పెడుతున్నారు. అట్లాగే సిల్వర్ కూడా ట్రేడింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇంతకుముందు గోల్డ్ మీద ఎలా అయితే ట్రేడింగ్ చేశారో ఇప్పుడు సిల్వర్ కూడా తీసుకొని దాన్ని రేట్ పెరిగినప్పుడు అమ్ముకుందాం మనం కూడా అన్నట్లుగా దాన్ని కూడా మెల్లిగా ఒక ట్రేడింగ్ సిస్టంలోకి తీసుకొచ్చేశారు. సో జనాలు ఇన్వెస్ట్మెంట్లో కానీ సేవింగ్స్లో కానీ రకరకాలుగా గోల్డ్ అండ్ సిల్వర్ రెండూ పెడుతున్నారు. దానివల్ల మీకు సిల్వర్ రేట్ కూడా పెరిగింది. గోల్డ్ రేట్ యాక్చువల్గా నేనటి మీద కంపేర్ చేసి ఇవాళ కొంచెం తగ్గింది. కాకపోతే జనరల్గా నేను అందరికీ చెప్పేది అదే, ఒక అడుగు వెనక్కి వేస్తే 5 అడుగులు ముందరికి వేస్తుంది. సో ఇవాళ రోజు నాకు 50 రూపాయలు 60 రూపాయలు తగ్గింది, కానీ మళ్ళీ మెల్లిగా పెరుగుతుంది. ఇది ఇలా కొన్నాళ్ళ పాటు పెరుగుతుంది. ఇంకా రాబోయే అతి తక్కువ రోజుల్లో 80,000 దాకా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్యాక్సులతో కలుపుకుంటే 78,000 79,000 ఉంది, 80,000 దాకా వచ్చేస్తుంది. సో 100,000 రూపాయల దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపోకర్లేదు.